Hello, dear students. Previously, we discussed one of the problems from triple column cash book. Today also, we are going to discuss second problem. We are going to discuss second problem in triple column cash book. Look at the question here. Prepare a triple column cash book, from the following instructions. 2019, January. Generally, these subsidiary books are prepared for particular months. So here, for the month of January. Okay, this triple column is relating to January month. So look at the first transaction on January 1st. Cash in hand and cash at bank. Cash in hand 15,000 rupees and cash at bank 4,000 rupees. And January 4th, purchased machinery and payment made by check. So machinery purchased and payment paid by issuing a check. 6th January, deposited into bank 6,000 rupees. January 8th, bought goods for cash 3,000 rupees. January 10th, paid to Manoj 350 rupees in full settlement of 400 rupees. January 14th, received 1,250 rupees from David and allowed him discount 40 rupees. January 18th, paid through debit card to Satish for 1,750 rupees. And January 20th, paid for purchases of goods 355 rupees. And January 25th, used Paytm for personal use 800 rupees. These are all transactions. So we have to record these transactions in triple column cash book. Triple column cash book lo manaku cash transactions maatrame record chestaru. Triple column cash book lo cash and బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఓకే, క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తారు. క్యాష్ బ్యాంక్ రిసీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. క్యాష్ అండ్ బ్యాంక్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో రికార్డ్ చేయాలి. ఓకే, డెబిట్ సైడ్ ఏమి రికార్డ్ చేయాలి? ఆల్ రిసీట్స్ డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి, ఆల్ పేమెంట్స్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకే, ఆల్ రిసీట్స్ డెబిట్ సైడ్, ఆల్ పేమెంట్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో లుక్ ఎట్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఒకసారి మనకు అర్థమైతే మనం సొల్యూషన్ అంటే ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తుంటే సింపుల్గా మనకు అర్థమవుతుంది. ఓకే, హియర్ దిస్ ఇస్ ద ఫార్మట్ ఆఫ్ ట్రిపుల్ కాలమ్. జనరల్గా హెడింగ్ త్రీ కాలమ్ క్యాష్ బుక్, ఓకే, ఫర్ ద మంత్ రాయాలి ఇక్కడ. త్రీ కాలమ్ క్యాష్ బుక్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి. త్రీ కాలమ్ క్యాష్ బుక్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి అని మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ లెఫ్ట్ కార్నర్ డెబిట్ అని రాయాలి, రైట్ కార్నర్ క్రెడిట్ అని రాయాలి. దెన్ ఇక్కడ ఈ డేట్ ఇక్కడ ఉంది కదా, ఈ దిస్ ఇస్ ఈ కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్కు డెబిట్ సైడ్ అంటాం, ఇక్కడ నుండి ఇక్కడ రైట్కు క్రెడిట్ సైడ్ అని చెప్తాం. ఓకేనా, డెబిట్ సైడ్ డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డిస్కౌంట్ అలౌడ్, క్యాష్, బ్యాంక్, ఓకే, ఇది ఉంటుంది. క్రెడిట్ సైడ్ డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్ అండ్ బ్యాంక్. ఓకే, త్రిపుల్ కాలం క్యాష్ బుక్లో డిస్కౌంట్ ఒక కాలం, క్యాష్ ఒక కాలం అండ్ బ్యాంక్ ఒక కాలం. డెబిట్ సైడ్ ఇవి త్రీ కాలమ్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్ అండ్ బ్యాంక్, ఈ త్రీ కాలమ్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఓకేనా, సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. ఇక్కడ ఈ డెబిట్ సైడ్ ఉన్నటువంటి మొత్తం ఏం చేస్తాం, రిసీట్స్ ఏవైతే ఉన్నాయో అవి డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం, పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. సో లుక్ ఎట్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆన్ జనవరి ఫస్ట్, క్యాష్ ఇన్ హ్యాండ్ 15,000 రూపీస్ అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ 4,000 రూపీస్. అంటే ఏంటి ఇది? ఓపెనింగ్ బ్యాలెన్స్. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడైనా మనము డెబిట్ సైడ్ చూస్తాం, పాజిటివ్ బ్యాలెన్సెస్ కాబట్టి డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో 2019 జనవరి ఫస్ట్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ క్యాష్ 15,000 రూపీస్, బ్యాంక్ 4,000 రూపీస్. కొన్ని సందర్భాలలో ఇన్ సమ్ టైమ్స్ దే మెన్షన్ బ్యాంక్ ఓడీ. అంటే ఎక్కడ రాయాలా? క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలంలో రాయాలి, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని. ఓకే, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎక్కడ రాయాలి? డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. క్యాష్ బ్యాలెన్స్ క్యాష్ కాలంలో రాయాలి, బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ కాలంలో రికార్డ్ చేయాలి. దెన్ ద నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్, పర్చేజ్డ్ మెషినరీ అండ్ పేమెంట్ మేడ్ బై చెక్. ఇఫ్ యూ పర్చేజ్ సంథింగ్ ఫ్రమ్ ద సప్లయర్స్, వీ హ్యావ్ టు పే అమౌంట్, ద ఈక్వల్ అమౌంట్ టు ద సప్లయర్.
So here we purchased machinery and paid through the check. And paid through the check. Payment చేసినాం అంటే క్యాష్ పోయింది కదా, పేమెంట్ చేసినాం కాబట్టి ఎక్కడ రికార్డ్ చేయాలా, క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి, క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో జనవరి ఫోర్త్ బై మెషినరీ బ్యాంక్ కాలం 2000 రూపీస్, బై మెషినరీ 2000 రూపీస్. ఓకే, నెక్స్ట్ జనవరి సిక్స్త్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్. ఓకే, ట్రిపుల్ కాలంలో మన కాంట్రా ఎంట్రీస్ అని వస్తాయి కదా, ఆ కాంట్రా ఎంట్రీస్లో ఇది ఒక ఎంట్రీ. ఓకేనా, డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ అన్నప్పుడు జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, బికాస్ వీఆర్ పేయింగ్ క్యాష్ ఫ్రమ్ ద బిజినెస్ యూనిట్. సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు క్రెడిట్ ఇట్. సో బ్యాంక్ పే చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. మనకు బ్యాంక్ ఆర్ క్యాష్, క్యాష్ ఆర్ బ్యాంక్, బ్యాంక్ బ్యాంక్, క్యాష్ క్యాష్, ఇలా వచ్చినటువంటి వాటిని మనం ఏమంటున్నాం, కాంట్రా ఎంట్రీస్ అని అంటాం. ఈ కాంట్రా ఎంట్రీస్ ఏం చేయాలా, బోత్ సైడ్స్ రికార్డ్ చేయాలి. ఒకసారి డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి, అట్లనే ఒకసారి క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. డెబిట్ సైడ్ రికార్డ్ చేసినప్పుడు టూ ఉంది కదా, ఈ టూని తీసుకొచ్చి డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి, ఈ పైన బై అని రాసి క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ 6000, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ జనవరి 6. సో చూడండి, జనవరి 6 టు క్యాష్ లెడ్జర్ ఫోలియోలో సిఎన్ పెట్టాలి. సిఎం చెప్తుంది కాంట్రా ఎంట్రీ అని చెప్తుంది. టు క్యాష్ బ్యాంక్ కాలంలో 6000 రూపీస్ రాయాలి. సేమ్ మళ్ళీ జనవరి 6 బై బ్యాంక్ క్యాష్ కాలంలో 6000 రూపీస్ రాయాలి. ఈ క్వశ్చన్లో కాంట్రా ఎంట్రీ ఒకటే ఉంది, అందుకే దీన్ని హైలైట్ చేసి విన్నాం. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్. ఇది కాంట్రా ఎంట్రీ చూసినప్పుడు అండి, క్యాష్ అని రాసి దానికి అపోజిట్ బ్యాంక్ కాలంలో అమౌంట్ రాయాలి. ఇక్కడ క్యాష్ అని రాసినాం కానీ అమౌంట్ బ్యాంక్ కాలంలో రాయాలి. ఇటు సైడ్ బ్యాంక్ అని రాసినాం, అమౌంట్ క్యాష్ కాలంలో రాయాలి, ఆపోజిట్గా రాయాలి. ఓకే, నెక్స్ట్ జనవరి 8 బాట్ గూడ్స్ ఫర్ క్యాష్ 3000 రూపీస్. బాట్ గూడ్స్ ఫర్ క్యాష్ 3000 రూపీస్. గూడ్స్ పర్చేజ్ చేస్తే క్యాష్ వస్తుందా పోతుందా, పోతుంది. కాబట్టి క్యాష్ పర్చేస్ కాబట్టి క్యాష్ కాలంలో రాయాలి, చెక్ అంటే బ్యాంక్ కాలంలో రాయాలి. సో పర్చేస్ కాబట్టి పోతుంది. పేమెంట్ ఎక్కడ రికార్డ్ చేయాలి, క్యాష్ బుక్లో, క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో జనవరి 8 బై పర్చేజ్ అకౌంట్ 3000 రూపీస్ క్యాష్ కాలంలో రికార్డ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ జనవరి 10 పేడ్ టు మనోజ్ 350 రూపీస్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ 400 రూపీస్. క్లియర్, పేడ్ టు మనోజ్ 350 రూపీస్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ 400 రూపీస్. సో హియర్ వీ హ్యావ్ టు పే 400 రూపీస్ టు మనోజ్, బట్ వీ పేడ్ 350 రూపీస్ అండ్ సెటిల్డ్ అకౌంట్. దెన్ వాట్ అబౌట్ 50 రూపీస్? దట్ 50 రూపీస్ ఇస్ కాల్డ్ డిస్కౌంట్. సో వీఆర్ పేయింగ్ అమౌంట్ టు మనోజ్, సో వీ రిసీవ్డ్ డిస్కౌంట్ 50 రూపీస్. సో ఇక్కడ పేమెంట్ చేస్తున్నాం, పేమెంట్ కాబట్టి ఎక్కడ రికార్డ్ చేయాలి, క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకే, జనవరి 10 బై మనోజ్ 350 రూపీస్ పే చేసినాం. యాక్చువల్లీ 400 రూపీస్ పే చేయాలి కానీ 350 పే చేసినాం. దెన్ వాట్ అబౌట్ 50 రూపీస్? ద 50 రూపీస్ ఈస్ డిస్కౌంట్ రిసీవ్డ్. నెక్స్ట్ జనవరి 14 రిసీవ్డ్ 1250 రూపీస్ ఫ్రమ్ డేవిడ్ అండ్ అలౌడ్ హిమ్ 40 రూపీస్ డిస్కౌంట్. రిసీవ్డ్ అంటే ఏంటి, రిసీప్ట్స్ ఎక్కడ రాయాలి, డెబిట్ సైడ్ రాయాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసినాం, మనం డేవిడ్ నుండి రిసీవ్ చేసినాం 1250 రూపీస్. సో జనవరి 14 టు డేవిడ్ 1250 రూపీస్ రిసీవ్డ్ ఇన్ క్యాష్. సో క్యాష్ కాలంలో రికార్డ్ చేసినాం, ద 40 రూపీస్ ఈస్ డిస్కౌంట్. నెక్స్ట్ జనవరి 18 పేడ్ త్రూ డెబిట్ కార్డ్ టు సతీష్. సో ఫర్ 1750 రూపీస్. సో హియర్ వీఆర్ పేయింగ్ అమౌంట్ టు సతీష్, పేడ్ టు డెబిట్ కార్డ్, నాట్ క్యాష్. We are paying here by using debit card. If we use the debit card, the account balance will reduce. Account balance will deduct. So that is why we have to record it in the credit side of the cash book. So January 18th by Satish and 1750 rupees bank column. Next, January 20th paid for purchase of goods 355 rupees. సో పర్చేస్ ఆఫ్ గూడ్స్, ఫర్ పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్ హియర్ వి పేడ్ అమౌంట్ 355 రూపీస్. సో వీ హ్యావ్ టు రికార్డ్ ఇట్ ఇన్ ద క్రెడిట్ సైడ్ బై పర్చేస్ 355 రూపీస్.
Next, January 25 is very important, right? Used Paytm for personal use 800 rupees. Used Paytm for personal use. ఇది ఇండైరెక్ట్ గా ఇచ్చింది మనం. ఇక్కడ చూడండి, పర్సనల్ యూజ్ అంటే ఏంటి? డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ మనకు టూ వేస్ ఉంటాయి పర్సనల్ యూజ్. ఒకటి, వీ కెన్ యూజ్ క్యాష్, వీ కెన్ టేక్ క్యాష్ ఫ్రమ్ ద బిజినెస్ ఎంటిటీ ఫర్ పర్సనల్ యూజ్, ఆర్ వీ కెన్ డ్రా అమౌంట్ ఫ్రమ్ ద బ్యాంక్ అకౌంట్ ఫర్ పర్సనల్ యూజ్. ఈ రెండు సోర్సెస్ ఉన్నాయి. ఒకటి, బ్యాంక్ నుండి మనం అమౌంట్ తీసుకోవచ్చు, లేదా బిజినెస్ యూనిట్ నుండి లిక్విడ్ క్యాష్ మనం తీసుకోవచ్చు. ఓకే, ఆ టూ వేస్ ఉంటాయి, పర్సనల్ యూజ్ లేదా గూడ్స్ తీసుకుంటారు. ఓకే, త్రీ వేస్. ఓకే, క్యాష్ అంటే క్యాష్ తీసుకుంటారు, లేదా బ్యాంక్ అకౌంట్ నుండి డ్రా చేసుకుంటారు, లేదా బిజినెస్ యూనిట్లో ఉన్నటువంటి గూడ్స్ని కూడా తీసుకోవచ్చు. ఇది పర్సనల్ యూజ్ అన్నప్పుడు డెబిట్లు ఏం రాయాల? డ్రాయింగ్స్ అని రాయాలి. ఓకేనా, జనరల్ ఎంట్రీ రాసేటప్పుడు డెబిట్లో డ్రాయింగ్స్ అకౌంట్, డెబిట్లో డ్రాయింగ్స్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్. మరి క్రెడిట్లు ఏం రాయాలి? క్రెడిట్లో ఒకవేళ క్యాష్ తీసుకుంటే టు క్యాష్ అని రాయాలి, ఒకవేళ బ్యాంక్ నుండి తీసుకుంటే టు బ్యాంక్ అని రాయాలి. ఓకే, లేదు బిజినెస్ యూనిట్లో ఒకవేళ గూడ్స్ని తీసుకుంటే, గూడ్స్ని పర్సనల్ యూజ్గా తీసుకుంటే టు పర్చేస్ అని రాయాలి, టు పర్చేస్ అని రాయాలి. ఇది కామన్ జర్నల్ ఎంట్రీ. ఏంటి పర్సనల్ యూజ్? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్, టు క్యాష్ తీసుకుంటే టు క్యాష్, బ్యాంక్ తీసుకుంటే టు బ్యాంక్, లేదా గూడ్స్ తీసుకుంటే టు పర్చేజెస్. మళ్ళీ ఇక్కడ ఏం తీసుకున్నాడు? ఈ యూజ్డ్ పేటిఎం. పేటిఎం అంటే అమౌంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ద అమౌంట్ విల్ డిడక్ట్ ఫ్రమ్ ద బ్యాంక్ అకౌంట్. సో ఇండైరెక్ట్గా ఏమన్నాడు? బ్యాంక్ నుండి తీసుకున్నాడు. ఇండైరెక్ట్గా యూజ్డ్ సారీ డ్రాస్ అమౌంట్ ఫ్రమ్ ద ఈ డ్రా అమౌంట్ ఫ్రమ్ ద బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అని అర్థం ఇక్కడ. సో పేటిఎం అంటే బ్యాంక్ నుండి తీసుకున్నాడు. అంటే ఏం రాయాలా? డ్రాయింగ్స్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్. ఇప్పుడు బ్యాంక్ అని మనం క్యాష్ బుక్లో రాయలేము, కాబట్టి క్రెడిట్ సైడ్ బై డ్రాయింగ్స్. అంటే ఏమైంది? మనకు ఆ బ్యాంకులో అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ రెడ్యూస్ అయినాయి కదా, పేటిఎం వాడితే మనకు రెడ్యూస్ అయినాయి. అంటే ఏమైంది? పేమెంట్. పేమెంట్ అంటే ఎక్కడ రికార్డ్ చేయాలి? క్రెడిట్ సైడ్. సో బై డ్రాయింగ్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్ 800 రూపీస్, క్రెడిట్ సైడ్ 800 రూపీస్ని మనం రికార్డ్ చేయాలి. క్రెడిట్ సైడ్ మన బ్యాంక్ కాలంలో, బ్యాంక్ నుండి పేమెంట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ కాలంలో 800 రూపీస్ రాష్ట్రం. ఇది కంప్లీట్గా మనకేమైంది? ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ప్రాబ్లం కంప్లీట్గా ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ చేసాం. ఓకే, ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత, ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం బ్యాలెన్సింగ్ చేయాలి. చూడండి, మనకు త్రీ కాలమ్స్ ఉన్నాయి. ఒక డిస్కౌంట్ కాలం, క్యాష్ కాలం అండ్ బ్యాంక్ కాలం ఉంది. ఓకేనా, డిస్కౌంట్, క్యాష్ అండ్ బ్యాంక్ కాలం ఉంది, రైట్? చూడండి, డిస్కౌంట్ కాలం ఏదైతే ఉందో, డిస్కౌంట్ కాలం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ టోటల్ చేసి ఎంత టోటల్ ఉంటే అంత టోటల్ వేయాలి. ఓకేనా, డెబిట్ సైడ్ టోటల్ డెబిట్ కాలంలో, డెబిట్ సైడ్ కాలంలో వేయాలి, క్రెడిట్ సైడ్ టోటల్ క్రెడిట్ సైడ్ కాలంలో రికార్డ్ చేయాలి, సేమ్, రైట్? నెక్స్ట్ క్యాష్ కాలం. క్యాష్ కాలంకి వచ్చిన తర్వాత డెబిట్ సైడ్ టోటల్ ఒకసారి చేయాలి, క్రెడిట్ సైడ్ ఒకసారి టోటల్ చేయాలి. డెబిట్ సైడ్ ఒకసారి టోటల్ చేయాలి, క్రెడిట్ సైడ్ ఒకసారి టోటల్ చేయాలి. జనరల్గా క్యాష్ క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ క్యాష్ ఎక్కువగా ఉంటుంది. అది కామన్, మ్యాక్సిమం 100% డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో డెబిట్ సైడ్ టోటల్ చేసి ఎంత వచ్చింది మనకు? 16,250 రూపీస్ వచ్చింది. 16,250 క్రెడిట్ సైడ్ చూస్తే తక్కువగా ఉంటుంది. ఓకేనా, కాబట్టి డెబిట్ సైడ్ ఎక్కువ కాబట్టి డెబిట్ సైడ్తో బోత్ సైడ్స్ రికార్డ్ చేయాలి. 16,250 క్యాష్ కాలం. ఇప్పుడు ఈ క్రెడిట్ సైడ్ ఉన్నటువంటి అమౌంట్ 6,000, 3,000, 350 and 355 మైనస్ చేస్తే మనకు 6,545 రూపీస్ వచ్చింది. ఇదేంటి అంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్, అంటే బ్యాలెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. క్యాష్ మన దగ్గర క్యాష్ ఎంత ఉంది? బిగినింగ్ 15,000 రూపీస్తో మనం స్టార్ట్ చేస్తే మంత్ ఎంత? 15,000 రూపీస్తో మనం స్టార్ట్ చేస్తే మనకు ఎంత వచ్చింది? ఇప్పుడు అన్ని రిసీప్ట్స్ పేమెంట్ చేయంగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ 6,545 రూపీస్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ కాలం రావాలి. మళ్ళీ బ్యాంక్ కాలం. సో బ్యాంక్ కాలం డెబిట్ సైడ్ 4,000 + 6,000 10,000 రూపీస్. అట్లానే క్రెడిట్ సైడ్ ఒకసారి చూడాలి, 2,750 / 1,750 800. అంటే మనకు డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది అబ్జర్వ్ చేస్తే. కాబట్టి డెబిట్ సైడ్ బోత్ సైడ్స్ రాయాలి, 10,000 and 10,000 రూపీస్. ఈ 10,000 నుండి క్రెడిట్ సైడ్ ఉన్నాయి కదా, 2,750 and 800, ఇవి డిడక్ట్ చేస్తే మనకు 500 and 450 రూపీస్ వచ్చింది. ఇదేంటి? బ్యాలెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. ఏ బ్యాలెన్స్? బ్యాంక్ బ్యాలెన్స్. ఈ 5,450 బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్, 6,545 క్యాష్ బ్యాలెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. ఇది చేసిన తర్వాత మళ్ళీ సేమ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫార్వర్డ్ చేయాలి. ఇప్పటికి నెక్స్ట్ మంత్
ఫిబ్రవరి 1. సో ఫిబ్రవరి 1 నెక్స్ట్ మంత్కు డెబిట్ సైడ్ ఫిబ్రవరి 1 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంత క్యాష్? సేమ్ అక్కడ ఉన్నటువంటి క్యాష్ 6,545 రూపీస్ తీసుకొచ్చి రికార్డ్ చేయాలి. అలానే బ్యాంక్లో ఉన్నటువంటి 5,450 రూపీస్ తీసుకొచ్చి ఇక్కడ రికార్డ్ చేయాలి. రైట్, ఇక్కడతో ఈ క్యాష్ బుక్ కంప్లీట్ అయినట్టు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 1 సేమ్ ట్రాన్సాక్షన్స్ ఇట్లానే, రిసీట్స్ పేమెంట్ ఏమొచ్చినాయి వాటికి మళ్ళీ అడ్జస్ట్ చేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మంత్ మళ్ళీ బ్యాలెన్సింగ్ చేయాలి. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. ప్లీజ్ లిజన్ క్వశ్చన్ ఫస్ట్. ఓకే, క్వశ్చన్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్ దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద సొల్యూషన్. సో ప్లీ కాన్సన్ట్రేట్ వైల్ లిజనింగ్ ద క్లాస్, దెన్ యూ విల్ గెట్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.